ఇదివరకు పూర్వం చంద్రస్వామి అనేటువంటి వాడు ఉండేవాడు. తర్వాత ఇటీవల కాలంలో స్వరూపానంద స్వామి వచ్చిన తర్వాత రౌండ్గా అయితే పాల తపేళలాగా ముఖం వేసుకుని ఏంటండి ఎత్తడ తపేళ ఉండే స్వభావంగా తెల్లగా చింతపడినట్టు తోమితే తల 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 మెరుస్తూ ఉంటుంది నాకు అని చూస్తే అదే పాల తపేళ గుర్తుకు 5 లీటర్ల పాల తపేళ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు ఏంటండి. అండ్ నేను ఎప్పుడు కూడా స్వామీజీగా గౌరవించలేకపోయాను ఎందుకంటే మీ ఆహార్యము మీ ముఖంలో ప్రశాంతత నిష్కల్మషము కనిపించి తీరాలి. మీరు మనసు మంచిదైతే మీ ముఖం మంచిగా కనపడుతుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఆయనలో ఏ రోజు కూడా అది లేదు కనిపించలేదు. కాబట్టి నేను పక్కా హిందువునైనా కానీ ఆయన గౌరవించలేకపోయాను అభిమానించలేకపోయాను.